అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి పాండా డిప్లొమసీ చాలా పాపులర్ చాలా ఫేమస్ చైనీస్ ప్రీమియర్ లీ క్యూయాంగ్ ఈ వారంలో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళనున్నారు ఆస్ట్రేలియాకి చైనా రెండు పాండాస్ గిఫ్ట్గా ఇవ్వనుంది రెండు వేల ఇరవైలో చైనాకి ఆస్ట్రేలియాకి మధ్య ట్రేడ్ విషయంలో చాలా పెద్ద ఇష్యూ అయింది చైనా ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియన్ మినరల్ ప్రొడక్ట్స్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద ఆంక్షలు విధించింది ఆ తర్వాత ఇప్పుడు చైనా ఆస్ట్రేలియా ఇంకా బాగా పెరుగుతుంది ఆస్ట్రేలియాకి చైనా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అయితే ఈ పాండా డిప్లొమసీ ఏంటి చైనా ఎందుకు పాండాస్ ఇస్తుంది చైనాలో జైంట్ పాండాస్ చాలా పాపులర్ ఏ దేశంతో సత్సంబంధాలు పెంచుకోవాలన్నా అప్పుడప్పుడు తన డిస్ప్లెజర్ తనకు అది నచ్చలేదని చూపించుకోవాలన్నా పాండాస్ని వాడుకుంటుంది చైనా జైంట్ పాండాస్ చైనాలో నేటివ్ ఇండిజినస్ వీటిని ఎన్వాయిస్ ఆఫ్ ఫ్రెండ్షిప్గా చైనా వాడుకుంటూ ఉంటుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కమ్యూనిస్ట్ చైనా ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ పాండా డిప్లొమసీ చాలా పాపులర్ అయింది ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో అప్పట్లో మావో సోవియట్ రష్యా ఏర్పడి సోషలిస్ట్ రష్యా ఏర్పడి నలభై సంవత్సరాలు అయిన సందర్భంగా జైంట్ పాండాస్ను పంపించారు ఆ పాండా పేరు పింగ్ పింగ్ అనమాట పింగ్ పింగ్ అనే పాండాను అప్పట్లో సోవియట్ రష్యాకి పంపించారు మావో ఆ ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఆ తర్వాత చాలా సోషలిస్ట్ దేశాలకి మావో తనకిష్టమైనప్పుడల్లా పాండాస్ పంపిస్తుండేవాళ్ళు ఉదాహరణకి నార్త్ కొరియా కూడా పాండాస్ అనమాట సోవియట్ యూనియన్ చాలా సందర్భాల్లో నార్త్ కొరియాకి పంతొమ్మిది వందల రెండులో అమెరికన్ ప్రెసిడెంట్ అప్పట్లో నిక్సన్ రిచర్డ్ నిక్సన్ చైనాకు వచ్చారు హిస్టారిక్ విజిట్ అనమాట ఈ ఫ్రెండ్షిప్ని గుర్తుపెట్టుకుంటూ చైనా వాళ్ళు అమెరికాకి రెండు పాండాస్ పంపించారు ఒక దాని పేరు లింగ్ లింగ్ రెండోదారి పేరు సింగ్ సింగ్ అనమాట రెండు పాండాస్ని లింగ్ లింగ్ సింగ్ సింగ్ పాండాస్ని అప్పట్లో చైనా అమెరికా గిఫ్ట్గా ఇచ్చింది ఆ తర్వాత చైనా జపాన్కి ఫ్రాన్స్కి బ్రిటన్కి స్పెయిన్కి ఇలా రకరకాల దేశాలకి పాండాస్ని గిఫ్ట్గా పంపించింది అయితే నెమ్మదిగా గిఫ్ట్గా పంపించడం కొన్ని సందర్భాలు తగ్గించి లోన్గా ఇస్తాయి అనమాట అంటే డబ్బులు ఇచ్చి చైనా దగ్గర పాండాస్ తీసుకెళ్ళచ్చు వాళ్ళు జ్యూస్లో పెట్టుకోవచ్చు అనమాట అదే చైనా లోన్గా కూడా పాండాస్ ఇస్తాయి యాక్చువల్లీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పాండాస్ యొక్క జనాభా సంఖ్య వాటి యొక్క పాపులేషన్ బాగా తగ్గిపోతుంది ఐయూసీఎన్లో తర్వాత అవి ఎండేంజర్ లిస్టులోకి వచ్చేసాయి అప్పట్లో వచ్చేసరికి చైనా ఏం చేస్తుందంటే గిఫ్ట్లు తగ్గించి లోన్గా ఇస్తుంది జంటగా మేల్ పాండ ఫీమేల్ పాండ జంటగా ఇస్తుంది అనమాట మళ్ళీ పది సంవత్సరాలకి తిరిగి ఇచ్చేసాయి ఐదు సంవత్సరాలు ఇలా అగ్రిమెంట్ ఉంటుంది అనమాట సో ఈవెన్ ఆ పాండాస్కి లోన్గా ఫారెన్ జూస్కి వెళ్ళినప్పుడు ఆ పాండాస్ పిల్లలు పుట్టిన ఆ కబ్ పాండా కబ్స్ని కూడా పాండా పిల్లల్ని కూడా రిటర్న్ చేసేయాలి చైనాకి సో ఇది ఒప్పందం అనమాట ఇలా చాలామంది ఫారెన్ జ్యూస్ వాళ్ళు ఇతర దేశాలు పాండాస్ని లోన్గా తీసుకుని వెళ్తారు చాలా కాస్ట్లీ కానీ ఎందుకు తీసుకెళ్తారంటే పాండాస్ ఆర్ స్పెషల్ అట్రాక్షన్ పాండాస్ వల్ల చాలా జ్యూస్కి ఎక్కువ విజిటర్స్ వస్తారంట అందుకని జైంట్ పాండాస్ని తీసుకెళ్ళి పెట్టుకునేవాళ్ళు ముఖ్యంగా పిల్లలు చాలా ఇమ్యూజ్ అవుతారంట పాండాస్కి చైనా దాదాపు వన్ మిలియన్ డాలర్ ఛార్జ్ చేస్తున్న పెయిర్ ఆఫ్ పాండాస్ తీసుకెళ్ళి వాళ్ళు జ్యూస్లో పెట్టున్నారంటే చాలా దేశాలు ముఖ్యంగా లోన్ టైం ఎండ్ అయిపోయిన తర్వాత ఆ పాండాస్ రిటర్న్ ఇచ్చాలి అండ్ పాండాకి పిల్లలు పుడితే ఆ పిల్లల వయసు టూ టు ఫోర్ ఇయర్స్ ఆ కబ్స్ వయసు టూ టు ఫోర్ ఇయర్స్ మధ్యలో పాండాస్ని వాటిని కూడా రిటర్న్ చేయాలన్నమాట చైనా ఆ విధంగా పాండా బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసి అద్భుతంగా పాండా జనాభాని పెంచింది అప్పట్లో ఐయూసీఎన్లో ఎండేంజర్డ్ స్టేటస్లో ఉన్న పాండా స్లోగా దాని పరిస్థితి బెటర్ అయింది దాని స్థితి బెటర్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు అది వల్లనరబుల్ స్టేటస్లోకి వచ్చింది రీసెంట్గా ఏ ఎనిమల్ ఎండేంజర్స్ స్థితిలో నుంచి వల్లరబుల్ స్థితిలోకి వచ్చింది ఐయూ సీఎన్లో దాని పరిస్థితి మెరుగుపడింది అంటే అది జైంట్ పాండా అని అర్థం జైంట్ పాండా చాలా బెటర్ అయింది దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది చైనా ఇతర దేశాల్లో ఒక్కొక్కసారి శ్రద్ధ తీసుకోరు శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల పాండాస్ ఆరోగ్యం పాడవుద్ది ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులు చైనాలో గొడవ చేస్తారు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో అమెరికా నుంచి ఒక పాండా వెనక్కి తెచ్చేసుకున్నారు యాయా అనే పాండా అనమాట సరిగ్గా హెల్త్ కేర్ తీసుకోవట్లేదు మనకు కావాలి మన పాండా అని చెప్పి అక్కడ గొడవ చేస్తే పాండా రిటర్న్ వచ్చేసింది అంతేకాదు చైనా కొన్ని సందర్భాల్లో ఇతర దేశాలతో పెద్ద పెద్ద డీల్స్ చేసుకునేటప్పుడు కెనడా ఫ్రాన్స్ ఆస్ట్రేలియాతో యురేనియం డీల్ చేసుకునే టైంలో వాళ్ళకి పాండాస్ గిఫ్ట్గా ఇచ్చింది అనమాట అదే పాండా డిప్లొమసీ అనమాట కొన్ని సందర్భాల్లో పాండా డిప్లొమసీ నెగిటివ్గా కూడా వాడతారు ఎవరిపైన కోపం వచ్చినప్పుడు డిస్ప్లేజర్ చూపించేటప్పుడు చైనా పాండా డిప్లొమసీ వాడిది ఉదాహరణకి రెండు వేల పదిలో అమెరికన్ ప్రెసిడెంట్ భారత్ హుసేన్ ఒబామా అండ్ టిబెటియన్ రిలీజియస్ స్పిరిచువల్ లీడర్ బుద్ధిస్ట్ లీడర్ దలైలామా మధ్య మీటింగ్ ఒకటి షెడ్యూల్ అయింది అది చైనాకు నచ్చలేదు సో వెంటనే చైనా కోపం వచ్చి మేము మీకు గిఫ్ట్ ఇచ్చిన పాండా మాకు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పి అమెరికా నుంచి పాండాని రిటర్న్ పిలిపించుకుందనమాట చైనా ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటుంది సో పాండా డిప్లొమసీ ప్రేమను చూపించడమే కాదు గిఫ్ట్గా ఇవ్వటమే కాదు ట్రేడ్ని పెంచుకోవడం ముఖ్యంగా తన మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్కి ఇస్తూ ఉంటుంది అనమాట చైనా సో ఇలా ట్రేడ్ పెంచుకోవడమే కాదు ఒక్కోసారి కోపం వస్తే మా పాండా మాకు ఇచ్చేయమని కూడా అడుగుద్ది అనమాట సో ఓవరాల్గా ప్రస్తుతం పాండా జనాభా పంతొమ్మిది వందలు ఉన్నాయన్నమాట మనం ఫారెన్ జ్యూస్లో చూస్తే దాదాపు ఏడు వందల ఇరవై ఎనిమిది పాండాస్ జ్యూస్లోనే ఉన్నాయి మొత్తం టోటల్ పంతొమ్మిది వందల పాండాస్లో జ్యూస్లో సెవెన్ ట్వంటీ ఎయిట్ పాండాస్ ఉన్నాయన్నమాట మొత్తానికి చైనా మాత్రం పాండా డిప్లొమసీ బలం వాడుకుంటోంది రీసెంట్గా మలేషియా కూడా తన దగ్గర ఎవరైనా పామ్ ఆయిల్ కొనుక్కుంటే వాళ్ళకి రిటర్న్గా ఒరాంగ్ రిటర్న్స్ ఇస్తుందంట ఇలా జంతువుల్ని గిఫ్ట్గా ఇవ్వటం లోన్గా ఇవ్వడం కొత్త డిప్లొమసీలో అయిపోయింది